ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయినా వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల ప్రక్రియ మీద, ఎంపిక మీద దృష్టి పెట్టారు. మరొకవైపు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు, ఎవరి మీద ఆయన ప్రభావం చూపుతారు అనే ఆ డిస్కషన్ ఓపెన్ అయింది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ అటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మరోవైపు షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారు అని ఆ చర్చ స్టార్ట్ అయింది. దీని వెనక ఎవరున్నారు, జేడీ లక్ష్మీనారాయణ వెనక ఎవరున్నారు, వాళ్ళు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, ఎవరు ఎవరిని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ అన్ని చర్చలు ఓపెన్ అయిపోయాయి. రకరకాల విశ్లేషణలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈ క్రమంలో రాబోయే ఎన్నికలు ముఖాముఖిగా జరగబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ అయినా 500, 1000, 1500, 2000 ఓటర్లు ప్రభావితం చూపించినా, కొన్ని దగ్గరలైనా గెలుపు ఓటములు అనేవి డిసైడ్ అవ్వచ్చు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ హల్చల్ చేస్తుంది, అదే జాతీయ జనసేన పార్టీ. వాళ్ళు మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. మనం చూసాం తెలంగాణలో కూడా వాళ్ళు పోటీ చేశారు. సరే, తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని కానీ ఆ వచ్చిన ఓట్లల్లో ఏమంటారు, అదేదో ఒక సామెత ఉంటుంది మరి నాటుగా కానీ చెబితే బాగోదు, ఆ వచ్చిన ఓట్లల్లో వీళ్ళు కన్నీ చేపెట్టి వీళ్ళు పని తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కూకట్పల్లి ఉందనుకోండి, జనసేనకు అంతో ఎంతో కూర్చొని అండి చెప్పుకోదగ్గ ఓట్లు, చెప్పుకోదగ్గ అని అంటే ఓ మేము ఒకటి గెలుస్తామని వాళ్ళు భావించారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ కనీసం 20-25 వేలైనా ఓట్లు వచ్చిన దగ్గర ఒకటి కూకట్పల్లి. ఆ కూకట్పల్లిలో ఈ జాతీయ జనసేన పార్టీ కూడా 800 ఓట్లు వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఈక్వేషనే వర్కౌట్ అయింది అనుకుందాం. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్, కొన్నిదెల పవన్ కళ్యాణ్, జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు కే పవన్ కళ్యాణ్, కొన్నింటి పవన్ కళ్యాణ్ అంట. జనసేన గుర్తు గాజు గ్లాసు, వాళ్ళ గుర్తు బకెట్టు, రెండు అట్లనే ఉన్నాయి. సో కొంతవరకు అయినా గండిపడే అవకాశాలు 500 ఓట్లు, 1000 ఓట్లు, 1500 ఓట్లు ఎంతో కొంత అయితే ప్రభావం కనిపిస్తుంది. సో మరి జనసేనకు అంటే పవన్ కళ్యాణ్కు కొత్త టెన్షన్ ఉన్నట్లే, పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు కొత్త టెన్షన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వచ్చేది లేదు పోయేది లేదు అని ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలు ఎన్ని, వాళ్ళు ఏమైనా అధికారంలోకి రారు కదా, ఆయన ద్వేషించే జగన్ వస్తాడా, ఆయన ప్రేమించే చంద్రబాబు వస్తాడా అనేది పాయింట్. అక్కడ చంద్రబాబు సారీ పవన్ కళ్యాణ్కి జరిగే నష్టం లాభం ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు రాజకీయంగా. ఏదైనా చంద్రబాబు వస్తే ఇంకొంచెం పవన్ కళ్యాణ్ గుర్తింపు గౌరవం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉంటాయి ఉపనీయండి. సో ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేస్తామంటున్నారు కాబట్టి బకెట్ కాబట్టి ఆ ఏమంటారు, గోదావరి జిల్లా నుంచి కనుక కొంచెం వ్యక్తిగతంగా వాళ్ళు ఒక 500 ఓట్లు సంపాదించుకునే అటువంటి అభ్యర్థులు కనుక వాళ్ళు వెతుక్కున్నారు అనుకోండి, ఈ సింబల్ ఇంకా బ్రహ్మాండంగా, ఈ పార్టీ ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళకు ప్లస్ అవుతుంది. జాతీయ జనసేన అని ఒక 1000 ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తిని వెతుక్కున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు జనసేన 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 అంటే ఏమో ఇల్లేనేమో, జనసేన పార్టీ జాతీయ చిన్నగా రాసి జనసేన పార్టీ పెద్దగా రాసుకొని గాజు గ్లాస్ లాగా బకెట్ ఉంటుంది ప్రచారం చేసుకున్నారు, ఇదేనేమో అని చెప్పి అనుకుని ఆస్కారం ఉంటుంది. ఎంతమందిని చైతన్యం చేయగలుగుతారు గ్రౌండ్ వరకు వెళ్ళి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన ఆయన. సో మరి ఈ జాతీయ జనసేన పార్టీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో, పవన్ కళ్యాణ్కి వచ్చే ఓట్లను వీళ్ళు ఎంతవరకు కొల్లగట్టుతారో, సో ఆ టెన్షన్ అయితే పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబుకి ఇంకా ఎక్కువ ఉంది. మరి వాళ్ళని ఏమన్నా పోటీ చేయించకుండా ఆపుతారా, చక్రం తిప్పుతారా, ఏం జరుగుతుంది అన్న విషయం అయితే చూద్దాం. అక్కడ చక్రం తిప్పాలంటే చంద్రబాబు బరిలోకి దిగాలి, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవుతుంది, కానీ చంద్రబాబు బరిలోకి దిగేమన్నా చక్రం తిప్పుతాడా, ఏం తిప్పినా వినకుండా వాళ్ళు పోటీ చేస్తారా, మొత్తానికైతే చూద్దాం ఏమవుతుందో.